డిచ్చిపెళ్లి సొసైటీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి రైతు సోదరులందరూ కూడా ఈ సర్వసభ్య సమావేశంలో పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే రుణమాఫీ ప్రకటించిందో 100,000 రూపాయలు ఒకేసారి మాఫీ చేసి రైతులందరినీ ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మా డిచ్చిపెళ్లి సహకార సంఘం తరఫున కోరుతా ఉన్నాము. మరి అదేవిధంగా సహకార సంఘ పరిధిలో గ్రామాల్లో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఎరువుల గిడ్డంగుల్లో ఎరువుల నిల్వలు ఉన్నాయి. మరి రైతుకు అవసరం ఉన్నటువంటి రైతులు ప్రతి ఒక్కరు కూడా ఎరువులను సద్వినియోగపరచుకోవాలి. మరి అదేవిధంగా వరి పంటను రైతులందరూ కూడా ఏదైతే వరి పంట తీసుకొస్తారో రోడ్లపైన పోసినా కానీ దాన్ని ఒక ప్రక్కకని ఎవరికి ఇబ్బంది కలగకుండా చేసుకొని రైతు సోదరులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా మా శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు కూడా మా సహకార సంఘానికి అన్ని వేళలా తోడ్పడుతూ మరి సహకార సంఘ అభివృద్ధిలో వారి కృషి చాలా ఉంది. మరి రైతు సోదరులందరూ కూడా మరి ముఖ్యంగా వరి ధాన్యం వచ్చినప్పుడు ఈ జాగ్రత్తలు పాటించి మరి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని మేము ఈ సర్వసభ్య సమావేశం తరఫున కోరుతా ఉన్నాము. మరి మా సంఘాన్ని ముందంజలో ఉన్న దాన్ని రైతు సోదరులందరి సహాయ సహకారాలు, అలాగే పాలకవర్గం యొక్క సహాయ సహకారాలు, మరి సంఘ సిబ్బంది, మరి అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు వారందరి సహకారంతో డిచ్చిపెళ్లి సంఘాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్తా ఉన్నాం.